హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఈ స్ట్రెస్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేయవలసిన అవసరమే లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లలు వారి వారి చదువులలో, ఇంట్లో ఉండేవారు వారు చేసే పనులలో, ఆఫీస్కి వెళ్ళేవారు ఆఫీస్ వర్క్స్లో, ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి రెస్పాన్సిబిలిటీస్ బట్టి, వారి వయసుని బట్టి మరియు వారి స్థాయిని బట్టి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత స్ట్రెస్కి అనగా ఒత్తిడికి గురవ్వక తప్పదు. అలా అని ప్రతి మనిషి అస్సలు స్ట్రెస్ లేకుండా ఉండాలా అంటే అది 100% తప్పనే చెప్పాలి. ఎందుకు అంటే నార్మల్గా స్ట్రెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్ స్ట్రెస్, రెండవది నెగిటివ్ స్ట్రెస్. కాకపోతే ఈ రోజుల్లోని మన జీవన శైలిని బట్టి స్ట్రెస్ అనగానే ఎక్కువగా మనం నెగిటివ్గానే థింక్ చేస్తాము. నెగిటివ్ స్ట్రెస్ అనేది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు, కానీ పాజిటివ్ స్ట్రెస్ మనిషికి చాలా అవసరమైనది. ముందు మనం నెగిటివ్ స్ట్రెస్ గురించి చూద్దాం. ఎప్పుడైతే మన బాడీలో నెగిటివ్ స్ట్రెస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మన బాడీ కూడా దానికి తగ్గట్లుగా చాలా రియాక్షన్స్ను చూపిస్తుంది. దీని ద్వారా జీర్ణక్రియ సరిగా జరగకపోవటం, నిద్ర పట్టకపోవటం, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా స్ట్రెస్తో ఫీల్ అయ్యేవారు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం లేదా చాలా తక్కువగా తీసుకోవటం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నెగిటివ్ స్ట్రెస్ కారణంగా ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేవారు ఒబేసిటీని, ఆహారాన్ని తక్కువగా తీసుకునేవారు నీరసం మరియు అనిమియా వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నెగిటివ్ స్ట్రెస్తో ఇబ్బంది పడేవారు షార్ట్ బ్రీత్ తీసుకోవటం, చెడు అలవాటులకు బానిస కావటం జరుగుతూ ఉంటుంది. ఈ నెగిటివ్ స్ట్రెస్ వలన మన బాడీలో జరిగే బయోలాజికల్ చేంజెస్ని చూద్దాం. ఎప్పుడైతే మనకి నెగిటివ్ స్ట్రెస్ పెరుగుతూ ఉంటుందో అప్పుడు మన బ్రెయిన్లోని హైపోథలమస్, ఈ ట్రాక్ ద్వారా అడ్రినల్ గ్లాండ్కి స్టిమ్యులేషన్స్ పంపిస్తూ ఉంటుంది. ఆ స్టిమ్యులేషన్స్కి తగ్గట్లుగా ఈ గ్లాండ్ కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దీని ద్వారా హార్ట్ బీట్ పెరగటము, డిప్రెషన్, యాంగ్జైటీ వంటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటివరకు మనము నెగిటివ్ స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం పాజిటివ్ స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ పాజిటివ్ స్ట్రెస్ అనేది ప్రతి మనిషికి తప్పనిసరిగా అవసరమైనది. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఈ పాజిటివ్ స్ట్రెస్ పదే పదే మనకి ఆ పనిని గుర్తు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆ పని మనం అనుకున్న దానికన్నా కూడా చాలా త్వరగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఉదాహరణకి స్పోర్ట్స్ తీసుకుందాం. ఆ స్పోర్ట్స్లో వాళ్ళు ఒక అచీవ్మెంట్ కోసం ఎంత పాజిటివ్ స్ట్రెస్ని బిల్డ్ చేసుకుంటారు అంటే, వాళ్ళు రీచ్ అవ్వాలి అనుకునే గోల్ని రీచ్ అయ్యేంతవరకు ఆ పాజిటివ్ స్ట్రెస్ వాళ్ళని చాలా పుష్ చేస్తుంది. సహజంగా ఎవరైనా వారికి నచ్చిన పని చేయాలి అనుకునేటప్పుడు ఎంత ఉత్సాహాన్ని చూపిస్తూ ఆ పనిని మొదలుపెట్టి ఆ పని పూర్తయ్యేంతవరకు ఎంతో ధ్యాసగా మరియు ఎంతో ఉత్సాహంగా ఆ పనిని పూర్తి చేయాలి అనుకుంటారు. ఇలా చేసేటప్పుడు మనకు తెలియకుండానే మనలో ఒక స్ట్రెస్ బిల్డ్ అవుతుంది. దానినే పాజిటివ్ స్ట్రెస్ అంటారు. ఈ పాజిటివ్ స్ట్రెస్ మనం అనుకునే గోల్ని మనం త్వరగా రీచ్ అవ్వడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ పాజిటివ్ స్ట్రెస్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగిన వారు తన అచీవ్మెంట్స్ని చాలా ఈజీగా చేరుకోగలరు. కనుక ప్రతి ఒక్కరూ నెగిటివ్ స్ట్రెస్ని తగ్గించుకొని పాజిటివ్ స్ట్రెస్ని బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. నా ఈ ఆలోచన మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయటం వలన ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.